హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లోని జిల్లా విద్యాశాఖ అధికారిక కార్యాలయంలో కొన్ని ఉద్యోగాల నుంచి భర్తీ చేస్తున్నట్టుగా మనకి రెండు జిల్లాల నుంచి అఫీషియల్ నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ రిలీజ్ అయ్యాయండి. సో ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా మీకు మధ్యాహ్న భోజన పథకం విభాగంలో అయితే ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. ఇక వీటికి సంబంధించి విద్యార్హతలు ఏంటి, అలాగే వాటికి సంబంధించిన జీతాభి వివరాలు ఏంటి, అలాగే ఎప్పటిలోపు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు అనే పూర్తి వివరాలు కూడా మన యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి. అలాగే మన యొక్క ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ ఉంచుకోండి. మన యొక్క వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా అయితే లభిస్తాయి. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీ జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని తెలుసుకుని డౌన్లోడ్ అయితే చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్లలో జాయిన్ అవుతుందండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని. సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్లో మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి, అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు మీ జిల్లాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు, లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. ట్విట్టర్, అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు, మీకు ఏం డౌట్లు ఉన్నా సరే ఏదైనా సరే. అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది, వీడియోస్కి సంబంధించి ఈ యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు, మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మన యొక్క ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్. సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్నా సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మొదటగా ఇక్కడ చూసుకుంటే మనకి కోఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం అనేది నెల్లూరు జిల్లా నుంచి మనకి ఒక అప్డేట్ రావడం జరిగిందండి. సో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని మధ్యాహ్న భోజనం పథకం విభాగంలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లో కాంట్రాక్టు పద్ధతిపై ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రమేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖలో రిటైర్డ్ సూపరింటెండెంట్లు కానీ లేకపోతే హెడ్ మాస్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ప్రావీణ్యంలో ఉండాలని చెప్పడం జరిగింది. సో మీకైతే ఒక కంప్యూటర్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే ఎవరైతే ఈ యొక్క రిటైర్డ్ హెడ్ మాస్టర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క అర్హత ఉన్నవారు ఈ నెల 23వ తేదీ అంటే ఈరోజు సాయంత్రం లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని మధ్యాహ్న భోజన పథకం విభాగంలో దరఖాస్తులను సమర్పించాలంటే ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. సో ఇది మనకి నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ అనమాట. సో మరొక జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ ఇక్కడ చూసుకుంటే మీరు టీఎంఎఫ్ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం, పాఠశాల పారిశుద్ధ్య కార్యక్రమం అమలు కోసం జిల్లా స్థాయిలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ కోఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తులు కోరుతున్నట్టు పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్వి రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీఎంఎఫ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పోస్టుకు డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగిన అభ్యర్థులు అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్లో అనుభవం, విద్యాశాఖ నిబంధనల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలని పేర్కొన్నారు. కమ్యూనికేషన్ నైపుణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటుగా తెలుగు, ఇంగ్లీషు భాషలపై పట్టు కలిగి ఉండాలని డీఈఓ తెలిపారు. ఈ నెలాఖరులోపుగా దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు 9491723987 నెంబర్కు కాల్ చేసి మీ యొక్క డౌట్ లేదన్నా కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి వచ్చిన ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ అండి. సో ఇలాంటి నోటిఫికేషన్స్ మీ జిల్లాలకు సంబంధించి కూడా తెలుసుకొని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మీ జిల్లాకు సంబంధించిన పేరు అయితే మెన్షన్ చేస్తూ ఉండండి. ఆ జిల్లాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే మనం మన యొక్క ఛానల్ అయితే అప్డేట్ చేస్తాము. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.